విజయవాడ పరిసరాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేపట్టారు. బొడమేరు డ్రైన్ కొల్లేరు ప్రాంతాలను పరిశీలించారు. బొడమేరు ప్రవాహాలు ముంపు గుండ్లు పడిన ప్రాంతాలు పరిశీలించి చేపట్టారు. ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానది ప్రవాహాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ నటించిన ఇండియా ఫైల్స్ చిత్రంలో అన్ని బంద్ అంట అనే పాటను సచివాలయంలో మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఆ తర్వాత అద్దంకి దయాకర్ కు శాలువా కప్పి అభినందించారు. రాజ్యాంగ పరిరక్షణ ఇతివృత్తంగా గొప్ప సందేశాత్మక చిత్రంలో నటించిన అద్దంకిపై ప్రశంసలు కురిపించారు. ప్రజలను చైతన్యపరుస్తూ పోరాట పంథ నేర్పిస్తూ సాగే ఇండియా ఫైల్స్ చిత్రం సక్సెస్ అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖైరతాబాద్ గణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు. చవితి ఒక్కరోజు ముందు నుంచే భక్తులకు గణపయ్య కనువిందు చేస్తున్నారు. 70 అడుగుల ఎత్తులో సప్తముఖ శక్తి మహాగణపతిగా దర్శనమిస్తున్నారు. దీంతో ఆ గణనాథుని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ఈసారి గణేశుడి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ముంబై తర్వాత దేశవ్యాప్తంగా వినాయక చవితిలో ఆ ఫేమస్ హైదరాబాద్, దాంట్లో ఖైరతాబాద్ అనేది సపరేట్ గా హ్యాండ్ బేస్ ఉంటుంది. ప్రధానంగా ఖైరతాబాద్ సంబంధించి, ఈ బడ గణేష్ సంబంధించి కూడా రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా చూసేందుకు వస్తారు. ఈ సంబంధించి కూడా ఇప్పుడే అంటే ఒక రోజు ముందుగానే భక్తులకు దర్శనమిస్తున్నాడు. ప్రస్తుతం మనము ఖైరతాబాద్ సంబంధించిన గణేశుని విజువల్స్ లో చూస్తున్నాము. ఈసారి ప్రత్యేకంగా సప్తముఖ గణపతి రూపంలో సంబోధుడు దర్శనమిస్తున్నాడు. 70 అడుగుల ఎత్తులో మట్టి అంటే పూర్తిగా మట్టితో చేసిన వినాయకుడు కావచ్చు. ఇక ఏదైతే ఎడమ వైపున శివ కళ్యాణం, కావచ్చు, కుడివైపు సంబంధించి కూడా శ్రీనివాస కళ్యాణానికి సంబంధించి కూడా సపరేట్ గా విగ్రహాలను ఏర్పాటు చేశారు. అలాగే బాల రాముడికి సంబంధించి కూడా అయోధ్యలో రామ మందిర్లో ఏదైతే కొలువుదీరాడో బాల రాముడికి సంబంధించి విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ప్రధానంగా ఎందుకంటే ఖైరతాబాద్ గణేశుడు అంటే ఇక్కడ ఫేమస్ స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. ఇక ఎందుకంటే దేశంలో ఏదైతే ముంబై తర్వాత నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతాయి, దాంట్లో ఖైరతాబాద్ గణేష్ కు సంబంధించి కూడా స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పారు. ఎందుకంటే 70 సంవత్సరాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఈ గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. 1954 సంవత్సరం అంటే సరిగ్గా 70 ఏళ్ల క్రితం సంబంధించి ఇక్కడ 1 అడుగులకు సంబంధించిన స్థానిక భక్తుడు దీనికి సంబంధించి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదే కొనసాగిస్తూ వస్తూ ఈ 70 వసంతంలోకి అంటే రేపు ఉదయం ఇక్కడ పూజా కార్యక్రమం 8 గంటలకు మొదలవబోతుంది అనిపిన అంశాలతో మాట్లాడేందుకు కమిటీ సభ్యుడు మనతో పాటు ఉన్నారు. ప్రధానంగా ఈ నిన్న ఆగమన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు రాత్రి ఏమైనా సపరేట్ గా పూజలు ఉండబోతున్నాయా, రేపు ఎట్లాంటి పూజలు ఉండబోతున్నాయి, ఎవరెవరు ఈ పూజలో పాల్గొనబోతున్నారు? లేదండి, రాత్రి ఇంకేముండదు. మార్నింగే పద్మశాలి వాళ్ళు వచ్చి జంజం వేయడము, కండవ కప్పడము వాళ్ళ చేతితో తయారు వాళ్ళు వేయడం జరుగుతుంది. దాని తర్వాత పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మొదటి పూజకు గాను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించాం కాబట్టి అతను రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొదటి పూజ అది 10:30 ఆ టైంలో ఖైరతాబాద్ గణేశుడు అంటే స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ చెప్పొచ్చు. ఎందుకంటే ముంబై తర్వాత ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు వస్తారు. రాష్ట్రానికి సంబంధించిన అలుమూల జిల్లాల నుంచి కూడా ఇప్పుడే చేరుకుంటారు. వాళ్ళకి సంబంధించి ఏర్పాట్లు, ఉత్సవ కమిటీ ఏర్పాట్లు ఏ విధంగా చేసింది, ఈ వర్షాలకు కురుస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాటు ఎలా ఉంది? ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. అతని వినాయకుడి మహిమతో చాలా బాగానే జరుగుతుంది. కానీ భక్తులకు కొద్దిగా ఆటంకం కలుగు వర్షం పడ్డప్పుడు అలాంటప్పుడు అలాంటిది అవి కూడా జరగకుండా ఒక దాత గారు వర్షం పడ్డా కూడా బాగుండు షెడ్ వేయడం జరిగింది. లైన్ క్యూ పద్ధతిలో వస్తారు కాబట్టి ఆ క్యూలో షెడ్ కూడా వేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అది కూడా చేపించడం జరిగింది. మొత్తంగా సెక్యూరిటీ పరంగా కావచ్చు ఏ విధంగా చర్యలు తీసుకున్నారు. ఇక గతంలో సంబంధించిన కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా స్పెషల్ గా విఐపి దర్శనాలు కావచ్చు, దివ్యాంగులకు సంబంధించిన, వృద్ధులకు సంబంధించి అట్లాంటి స్పెషల్ క్యూ లైన్స్ ఇప్పుడు ఏమన్నా అన్ని ఉన్నాయండి. స్పెషల్ క్యూ సీనియర్ సిటిజన్ దివ్యాంగులకు గానీ వాళ్ళకి సపరేట్ గా వాళ్ళని తీసుకురావడానికి కూడా మేము ఏర్పాటు చేయాలి. పోలీస్ వ్యవస్థ కూడా ఆ డిపార్ట్మెంట్ కూడా చాలా మాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. వాళ్ళు కూడా ఏ విధంగా ఎలా ఇచ్చుకోవాలనుకుంటున్నారు, బాన్స్ క్వాడ్ ఉంటుంది, అన్ని చెకింగ్ మొత్తం అంతా చాలా పెద్ద ఎత్తున చేస్తారండి. వాళ్ళు కూడా చాలా వర్కౌట్ చేస్తారు, వాళ్ళకు కూడా చేయాల్సి వస్తుంది. అభినందనలు తెలుపాలి.
రేపు ఎన్ని గంటలకు ప్రభుత్వ పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది? గవర్నర్ కి సంబంధించి కావచ్చు, మిగతా మంత్రులకు సంబంధించిన ఆహ్వానం రేపు ఉదయం ఎన్ని గంటలకు పూజా కార్యక్రమం? ఎవరు ఏ విధంగా వచ్చినా కూడా వాళ్ళు వచ్చినప్పుడు ఆ పూజా కార్యక్రమం ఆ విధంగానే జరుగుతుంది. మొదటి పూజ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించాం కాబట్టి అతని ఆధ్వర్యం. సో ప్రధానంగా ఏదైతే ఈ 70 ఏళ్ల హైదరాబాద్ మహాగణపతికి సంబంధించి కూడా రేపు ఉదయం పూజా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేసి వర్షాలకు సంబంధించి కూడా మనం విజువల్స్ లో చూసినట్టుగా కూడా దానికి సంబంధించిన ఫండ్స్ కావచ్చు, సెక్యూరిటీ పరంగా సంబంధించి భద్రత పరమైన చర్యలు కూడా తీసుకుంటాం. ఈ మహాగణపతికి సంబంధించి ఈ ఏదైతే ఈ 11 రోజులు పూజా కార్యక్రమం నిర్వహిస్తారో దీంట్లో సంబంధించి కూడా పూర్తిగా పోలీసు నిఘా వ్యవస్థలో ఉంటుంది. ఒకవైపు హెచ్ఎంసీ కావచ్చు, ఇక్కడ అన్ని శాఖలకు సంబంధించి కూడా వాళ్ళు ఇక్కడ ప్రతినిత్యం వర్క్ చేస్తూ వస్తూ ఉంటారు. దీంట్లో ఈసారికి సంబంధించి కూడా భారీ బందోబస్తు ను కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. 3 డిఎస్పీలు దీంట్లో పాల్గొనబోతున్నారు, 13 మంది ఇన్స్పెక్టర్లతో పాటుగా 33 మంది ఎస్ఐలు, 22 ప్లాంటూన్ల సిబ్బందితో పాటుగా స్పెషల్ కేటగిరీకి సంబంధించిన పోలీసు వ్యవస్థ అంతా ఈ 3 షిఫ్టుల్లో అంటే ప్రతి రోజు 3 షిఫ్టుల్లో కూడా ఈ వినాయకుడు నిమజ్జన కార్యక్రమం పూర్తిగా అయ్యే వరకు పూర్తిగా ఇక్కడ అర్ధతాపరమైన పోలీసు వ్యవస్థ తీసుకున్న నేపథ్యం కనిపించింది. ఇక జిహెచ్ఎంసీకి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడ భక్తులకు వచ్చేందుకు వాళ్ళకి సంబంధించిన వాటర్ స్పెషలిస్ట్ కావచ్చు, వీటన్నిటిని కూడా జిహెచ్ఎంసీ చూస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక ఇప్పుడు సంబంధించి ఈ రోజుతో మహాగణానికి సంబంధించి కూడా దర్శనం ఇప్పుడు ప్రారంభమైంది. భక్తులతో కూడా కిటకిటలాడుతున్న ఆ నేపథ్యం ఉన్నది. ఇక మహాగణపతి సంబంధించి కూడా ఈ ఏడాది 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తామని కూడా ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ఎలాంటి ఎవరికి ఎలాంటి సంబంధించిన ఆటంకాలు కావచ్చు ఇవన్నీ జరగకుండా పూర్తిగా నిఘా వ్యవస్థలు, పోలీసు భద్రతా వ్యవస్థలు, అన్ని శాఖల సమన్వయంతో కూడా ఈసారి భక్తులకు స్వామివారి దర్శనం ఇవ్వబోతున్నారు. రేపు ఉదయం రేవంత్ రెడ్డి దంపతులు రేపు తొలి పూజ నిర్వహిస్తారు, దాంట్లో గవర్నర్ పాల్గొంటారు, ఇతర మంత్రులు పాల్గొంటారు. మొత్తంగా ఈ 11 రోజులకు సంబంధించి కూడా పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు, వేల సంఖ్యలో భక్తులు వస్తా ఉంటారు కాబట్టి వాళ్ళన్నిటికి సంబంధించిన ఏర్పాట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చేసింది. రేపు సంబంధించి కూడా తొలి పూజ మహాగణపతి సప్తముఖ మహాగణపతి ఎన్నుకోబోతున్నాడు. కెమెరా పర్సన్ మనోజ్ తో కలిసి హరీష్, ఏఎన్ న్యూస్.